ತುಂಬಾ ದೃಢ. వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక వర్గం నియామకమైన కొద్ది రోజులకే మన సహచర సభ్యుడు మట్టు అశోక్ గారు మన నుంచి దూరమైన సందర్భంగా ఆ కాలేని పూర్తి చేయడానికి వారి కుటుంబం నుంచే మట్టు ప్రవీణ్ గారిని పాలకవర్గ సభ్యునిగా నియమించడం జరిగింది. ప్రవీణ్ గారి ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతూ ముప్పల్ ఐకేన శ్రీనివాస్ గారు అదేవిధంగా ఇక్కడ లోకల్ కౌన్సిలర్ సంబంధ శ్రీనివాస్ గారిని వేదికపైకి రావాల్సిందిగా వ్యవసాయ మార్కెట్ కమిటీ జగిత్యాల పాలకవర్గ సభ్యులుగా నియమించబడినాను. నేను వ్యవసాయ మార్కెట్ కమిటీ చట్టం అనుసరించి నా పదవి కాలంలో రైతుల సంక్షేమం కొరకు మార్కెట్ యార్డ్ అభివృద్ధి కొరకు సాయశక్తుల కృషి చేయుదునని దేవుని మీద ప్రమాణం చేయుచున్నాను. సభ్యునిగా పనిచేసినటువంటి పాలకవర్గ సభ్యునిగా నియమించినందుకు గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మీ సూచనలతోని మీ ఆదేశాలతోని జగిత్యాల మార్కెట్ కమిటీ పాలకవర్గం రైతులకు అనేక సౌకర్యాలు చేస్తూ ఇటు రైతులు వ్యాపారులు అమ్మాలిలో సమన్వయం చేసి మొట్టమొదటిసారిగా
వ్యవసాయ మార్కెట్ కమిటీ గత సీజన్లో మొక్కజొన్నలు కానీ వరిధాన్యం కానీ కొనుగోలు చేయడం జరిగింది. ఈసారి కూడా చలిగల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రం గౌరవ శాసనసభ్యులతో ప్రారంభించుకోవడం జరిగింది. మా పాలకొరతం నియామకం అయిన తర్వాత ఇక్కడికి జగిత్యాలకు గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి జగిత్యాల యొక్క ఫ్రూట్ మార్కెట్ కావాల్సినటువంటి సౌకర్యాలను పూర్తి చేయడానికి 3 కోట్ల రూపాయల అదనపు నిధులను గతంలో ఎప్పుడు కూడా శాసనసభ్యుల కృషితోని డబ్బులు పెట్టుకొని పనిచేయమని కాంట్రాక్టర్ను ఏప్రిల్లో ప్రారంభించడం చేసుకోవాల్సి ఉన్నప్పుడు కూడా చేయలేకపోయినాం. ఈ పన్ను మార్కెట్ చేయడానికి గౌరవ శాసనసభ్యులు ప్రయత్నం చేస్తున్నారు. కేవలం మార్కెట్ కమిటీ పక్షాన కాకుండా ఐకేపీ కేంద్రాల ద్వారా పిఎస్సిల ద్వారా రైతులకు 100కి 100% లాభం చేయడం 100కి 100% వారు పండించినటువంటి వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేసే విధంగా మరి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. మాకు ఎప్పటికప్పుడు ప్రతి నిత్యం సూచన చేసి వాస్తవం వ్యవసాయ మార్కెట్ పాలక వర్గం సక్సెస్ఫుల్గా పనిచేయాలంటే మనకు ఒక అండ ఉండాలి. గౌరవ శాసనసభ్యులు ప్రతినిత్యం కూడా మనకు పూర్తి సలహాలు ఇస్తూ మనం అడిగిన అడగకుండా కానీ వాస్తవంగా కూడా మళ్ళీ ఏంటంటే రైస్ మిల్ను ట్యాగ్ చేయలేదు. మనం ప్రారంభించుకున్నాం కానీ రైస్ మిల్ ట్యాగ్ చేయలేదని కోరినప్పుడు మరి మళ్ళీ కూడా డిఎస్ఓ గారితో మాట్లాడింది. ఈరోజే మనకు రైస్ మిల్ కూడా ట్యాగ్ చేయడం జరిగింది. రేపటి నుంచి అన్ని కేంద్రాల్లో కూడా మనకు వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేయడం జరుగుతుంది. మరి మీ సహకారంతో సాధ్యమైనంత వరకు మేము పాలకవర్గం పక్షాన రైతులకు లాభం చేయడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ ఇప్పుడు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఇచ్చేసిన ముఖ్య అతిథి గౌరవనీయులు మన శాసనసభ్యులు సంజయ్ అన్న గారికి, అలాగే మార్కెట్ చైర్మన్ దామోదరావు అన్న గారికి, మా జిల్లా ప్రారేశ్వరు అధ్యక్షులు నిమ్మార్జున గారికి, మా చిన్నాన్న చనిపోగానే సార్ ఆ స్థానం నాకు భర్తీ చేయండి అనగానే సార్ వెంటనే స్పందించి నాకు ఇచ్చినందుకు మా కుటుంబ సభ్యుల పక్షాన సారుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే దీనికి సహకరించిన దామోదరరావు గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషమైన విషయం ఏంటంటే మన వైశ్యులను గుర్తించి ఎమ్మెల్యే గారు 4 కౌన్సిలర్ ఇచ్చారు, అలాగే డైరెక్టర్ కూడా ఇచ్చారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎక్కడైనా మన వైశ్యులు గుర్తించడం చాలా కష్టంగా ఉంది. మా వైచర్మ ఇచ్చారు, అలాగే మన వైచర్మ కూడా ఇచ్చారు మనకు. ఈరోజు మన భట్టు ప్రవీణ్ గారు డైరెక్టర్ ఇచ్చారు కాబట్టి చాలా సంతోషకరం. ఇలాగే మా వైశ్యులని గుర్తించి ఇంకా రాబో కాలంలో మంచి పదవులు ఇవ్వాలని కోరుకుంటూ ఇంత మరియు ప్రజాప్రతినిధులు అందరికీ, జిల్లా రైస్ మిల్ అధ్యక్షుడు, మరి తోటి వ్యాపారస్తులు, రైస్ మిల్లర్లు అందరికీ, మా జగిత్యాల ఆర్థిక ఖరీదాల పక్షాన అందరికీ ధన్యవాదాలు. మేము చిన్నగా ఉన్నప్పటికెళ్ళి ఇక్కడ భట్టు శంకర్ అర్తి దుకాణం అని నడిచింది. మీ అంతరాగమనసుగా అలా తాతకే పోతుండే భట్టు శంకర అర్తి అని, దానికి గుర్తించి ఆ కాలంలో అలా తాతగారు మార్కెట్కు డైరెక్టరు, దేశాయి గారి బాపు చైర్మన్ భట్టు శంకర్ ఎస్టేటు, వాళ్ళ తాతగారు ప్రవీణ్ తాతగారు మొదట్లో మేము చిన్నగా ఉన్నప్పుడే ఆయన డైరెక్టర్. తర్వాత వాళ్ళ బాపు భట్టు పాప క్రీస్తు శేషులు ప్రతాప్ గారు వారికి ఇచ్చారు గుర్తించి. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే గారుగా రైస్ మిల్లకి వెళ్ళి పాప సిన్సియరు మంచి వ్యక్తి భట్టు అశోక్ గారు, మా అందరికీ మేము సంతోషపడ్డాం. కానీ ఈ దేవుడు సహకరించక ఆయన వేయండు. అయినా గుర్తించి ప్రవీణ్ ఇంతకుముందే మాతోటి నేను వైస్ చైర్మన్ దామోదర గారు చైర్మన్ అప్పుడు మా పాలక వర్గం ప్రవీణ్ డైరెక్టరు, దాన్ని వాళ్ళను పురాతనపు అర్థిని గుర్తించి ఇప్పుడు చెప్పినట్టు జిల్లా అధ్యక్షుడు రైస్ మిల్ వయసులకు స్థానం కల్పించినందుకు నేను మునూరు కాపైనా కానీ, ఎందుకంటే అన్ని సమానంగా అన్ని కులాలకు ప్రాధాన్యత ఇస్తుంది కాబట్టి మాకు జగిత్యాల కౌన్సిల్స్గా బాగానిచ్చిండు, మునూరు కాపులకు మాకుగా అన్ని అక్కల స్థానాలు ఇస్తుండు, అన్ని కులాలను అన్ని మతాలను
సమానంగా చూసుకుంటూ పోతుండొచ్చు ఎమ్మెల్యే గారు. కాబట్టి మనమందరం తన ఎంబడి ఉండుకుంటూ తమ్ముడు ప్రవీణ్ కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఒకవైపు నిజంగా చెప్పాలంటే కొంచెం బాధాకరమే, భువన పాత జ్ఞాపకాలు ఉన్నదన్నట్టు చెప్పిండు. బట్ శంకరయ్య సేటు కడితే మొదటి నుంచి కూడా అంతర్గామ వాళ్ళకని చెప్పి నాకు తెలుసు. నాకు పెద్దగా వ్యవసాయంతో డైరెక్ట్గా అటాచ్ లేకున్నా కానీ చిన్నప్పుడు నా చదువుని తిన్నే కాబట్టి తెలుసు ఆ విషయం. తర్వాత నాకు ప్రవీణ్ ఫాదర్తో అటాచ్ లేదు కానీ అశోక్ అన్నతో నాకు ఎప్పుడైనా కానీ బాగానే అటాచ్ ఉండేది. చాలాసార్లు కలిసేవాళ్ళం రెగ్యులర్గా. మొదటి దాంట్లోనే ఇద్దామనుకున్నాం కానీ ఇక అప్పుడున్న పరిస్థితుల్లో నేనే కొత్తగా రావడం, ఉద్యమాలలో ఉన్న వాళ్లకు కొంత ఎక్కువ అవకాశం ఇవ్వాలని చెప్పి ఇప్పుడు వయసుడైన కొంత మూమెంట్లో ఉండే మనోడు జవహర్సి జనార్దన్ మా అందరు తెలుసు. కాబట్టి మనం జనార్దన్ గారికి అవకాశం ఇవ్వడం జరిగింది. రెండవ విడతలో ఇంకంటే అప్పటికే ఇక్కడ స్థానికంగా నేను కొత్తగా వచ్చిన కాబట్టి పెద్ద టచ్లే కానీ అశోక్ అన్న టీఆర్ఎస్ పార్టీకి అప్పటికే ఉద్యమంలో కొంత సింపథైజర్గా ఉండేదని కూడా నాకు కొంత చెప్పడం జరిగింది. స్థానికంగా చెప్పారు, పాపం ఎక్కడ సిరిపూర్ మాజీ ఎమ్మెల్యే సమ్మయ్య గారు కూడా చెప్పారు నాకు ఆ విషయం. సమ్మయ్య గారు కూడా ఫోన్ చేసి చెప్పిండు కానీ అప్పుడున్న పరిస్థితుల్లో చేయడం జరిగింది. వెంటనే రెండవ విడతలో అవకాశం రాగానే దామోదర్ అన్న చైర్మన్గా అశోక్ అన్నకి ఇవ్వడం జరిగింది. దురదృష్టవశాత్తు మరి వారిని కోల్పోయినాం. ఆ సందర్భంలో అదే కుటుంబానికి చెంది అదే కుటుంబానికి ఇస్తే బాగుంటుందని చెప్పి తమ్ముడు ప్రవీణ్ కూడా చాలా చురుకైన వ్యక్తి, అందరితోటి కలివిడిగానే ఉంటాడు కాబట్టి ప్రవీణ్కి అవకాశం ఇద్దామని చెప్పి అనుకుని చెప్పగానే కొంత ఈ కరోనా వల్ల వివిధ కారణాల వల్ల కొంత లేట్ అయింది, లేకపోతే ఇప్పటికే రెండు మూడు నెలల కింద వచ్చేది. ఈరోజు కూడా ఈ కార్యక్రమాన్ని చాలా ఇంకా గ్రాండ్గా చేసుకుని ఉండే ఎందుకంటే అంతా రైస్ మిల్లర్స్ ప్రవీణ్ సర్కిల్ ఆ పెద్దది మీరు అంతా దోస్తులు బంధువులు కానీ ఇదే కరెక్ట్. ఇప్పుడున్న కరోనా పరిస్థితులలో చాలా భయంకరంగా ఉన్న సిచ్యువేషన్, అంటే ఒకటే మాట చెప్పాలంటే భయంకరంగా ఉన్నది. పోయినసారి కూడా ఇట్లా చూడలేదు మనం. ఇప్పుడు వస్తుంటే కూడా మొత్తం నా మనసు అంతా ఒక్క దగ్గర లేదు. ఒక గంట నుంచి మా ఒక యువ నాయకుడు చాలా సీరియస్గా ఉన్నాడని చెప్పి ఇప్పుడే ఫోన్ వచ్చింది. అంటే చెప్తా ఉన్నా ఈ రకంగా పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిందే. ఇవన్నీ ప్రోగ్రామ్స్ గ్రాండ్గా ఫంక్షన్లు అవన్నీ తర్వాత చేసుకోవచ్చు. అందరూ కూడా వీలైనంత జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా మరొకసారి నేను మీడియా ద్వారా జగిత్యాల ప్రజలందరూ కోరుతున్నా. ఎందుకంటే లాస్ట్ టైం అయినప్పుడు యువకుల మరణాలు యువకులు సీరియస్ అవ్వడం మనం చూలే. నేను ఇప్పుడు పేరు చెప్తాను కానీ ఆ యువ నాయకుడు అసలు నాకు తెలిసే నాకు పెద్ద చెడు అలవాట్లు కూడా లేవు. కరోనా వచ్చిందని కూడా ఆయనకు తొందరనే తెలిసింది. ఇంటి పట్టునే ఉంటున్నాడు, ఇంటి పట్టునే ఉంటాడు ఆ యువకుడు. జస్ట్ లెస్ దాన్ 30 ఇయర్స్ ఉంటాయి, 35 కంటే తక్కువనే ఉంటాయి. మంచి బుద్ధిమంతుడైన పిల్లవాడు. ఇప్పుడే రిపోర్ట్ చూసి డాక్టర్ చెప్తున్నారు బాగా ఎక్కువ ఉన్నాయని చెప్పి. అంటే ఈ పరిస్థితి ఈ రకంగా ఉంది. అదేవిధంగా ముఖ్యలోకి వచ్చింది చాలా బాధ అనిపిస్తుంది. ఎంత లేదన్నా కానీ ఒక 100 మంది ఇప్పుడు నాకు రెగ్యులర్గా వారానికి ఒకసారి కలిసిస్తారు ఇప్పుడు దవాఖానలలో. ఒక్కొక్క కుటుంబంకు 4 5 మైతాపూర్కి చెందిన ప్రముఖ నాయకుడు కుటుంబం కుటుంబం దవాఖాన చుట్టూ తిరుగుతుంది. తను ఎప్పుడో అన్నాడు ఏదో ఒక జాతర జరిగింది ఆ కొరుట్ల దగ్గర. మా ఊరికెళ్ళి గింతమంది వేరు సార్ ఏమవుతుందో ఏం పట్టుకొస్తారో అని అన్నట్టు ఈ రకంగా చాలా చోట్లలో ఒక దగ్గర కాదు మనం చనిపోయిన ఎక్కడ కానీ. నేను ఇప్పుడు అసలు యాక్చువల్లీ ఇక్కడ నుంచి ఒక పరామర్శకు ఒక దగ్గర పోతా అనుకున్నా. అన్న కూడా బాగా తెలుసు, అసలు తనను కూడా తీసుకుపోతా అనుకున్నా. వాళ్ళ తల్లి చనిపోయినారు పక్క మండలం చూస్తే ఇప్పుడు వారికి వాళ్ళ అన్న ఖచ్చితంగా. ఇప్పుడు వాస్తవానికి పరామర్శకు వారి ఇంటికి వెళ్దాం అనుకున్నాను, ఇంటికెళ్ళి దామోదరాన్ని దొరకనే పోదాం అనుకున్నాను. వారికి కూడా దగ్గర అంటే ఇంత భయంకరంగా ఉన్నది కాబట్టి ఈ నిరాడంబరంగా ఈరోజు చేసుకుంటున్నాం. ఏం కోల్పోవద్దు, ధైర్యం కోల్పోవద్దు. లెట్ అస్ బీ ఆప్టిమిస్టిక్, మంచి రోజులు వస్తాయి. మనం కరోనాతో కలిసి జీవించుకుంటేనే దీన్ని జయించాలి, మనందరం కూడా ముందుకు సాగాలి. సో మన మన వృత్తిని జాగ్రత్తగా చేసుకుంటూ ముందటికి వెళ్ళాలి. ఈ కొంత ఈ హై ఇది ఉన్నప్పుడు కొంత జాగ్రత్త ఉండాలి. రేపు మంత్రి గారు ఈటల రాజేంద్ర గారు కూడా కరీంనగర్లో మీటింగ్ పెట్టారు, తప్పకుండా దీని మీద సమీక్షిస్తాం. వైద్య శాఖ పరంగా కానీ ప్రభుత్వ పరంగా అన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు.
రెమ్డిసివిర్ ఇంజెక్షన్ కొట్టగా రెమ్డిసివిర్ పంజేత్తని ఇక్కడ గ్యారెంటీ లేదు ఈ ఏడ కూడా ఏ పుస్తకంలో పక్క రాసిలేదు ఆఫ్ మరి తెలుసాలోర నుండి అదిలేకనే నేను చచ్చిపోతున్నా కావచ్చు అన్న ఫీలింగ్ పెట్టుకో దగ్గర ఫస్ట్ అది తీసేయి అది ఇస్తున్నారు ఇస్తున్నారు అసలు దాంతోడు మంచిగా అవుతుందా సతాగా మంచిగా అవుతుందా లేకపోతే స్టిరాయిడ్ తోడు మంచిగా అవుతుందా ఎక్కువ మంది మంచిగా స్టిరాయిడ్ రక్తం పల్చబడే గోళీలతోటే అంతే తప్ప రెమ్డిసివిర్ పక్క పనిచేస్తుందని ఎక్కడ లేదు మీరు పత్రికల్లో కూడా చూసారు ఒక ప్రముఖ దినపతి అదేమన్నా దివ్య ఔషధమా అని చెప్పి ఒక పెద్ద శాస్త్రవేత్త చెప్పాడు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా చెప్పింది రెమ్డిసివిర్ పెద్ద ఓ అదే మందు కాదు పెద్ద పనిచేస్తుందని ఇక్కడ ప్రూఫ్ లేదని నా కరోనా వస్తే అసలు ఇయ్యం లేదు దాంతో కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంది కాబట్టి ఓకే తీసుకుంటున్నారు ఇస్తున్నారు నేను కాదనను దాంతో కానీ అది లేకపోతే లేదు కాబట్టి నేను చచ్చిపోతా అనుకుంటే మాత్రం గ్యారంటీ మనిషి కుంగిపోతున్నాడు కాబట్టి ఈ మెసేజ్ మీడియా ద్వారా ప్రజలకు ఇవ్వదలిచిన ధైర్యంగా ఉండాలి మంచి ఆహారాన్ని తీసుకోవాలి ఆక్సిజన్ తగ్గిపోతే హాస్పిటల్కి వెళ్ళి ఆక్సిజన్ పెట్టించుకొని ఇచ్చే మందులు వాడరు ఏమి ఇస్తే అవి వాడరు ఇంకా అది దొరకలేదు ఇది దొరకలేదు ఆ రంది పెట్టుకోవద్దని చెప్పి నేను మీడియా ద్వారా మరొకసారి తెలియజేస్తూ మరి తమ్ముడు ప్రవీణ్కు శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జై